ముందుగా బియ్యపిండి వడియాలకి కావాల్సిన పదార్థాలు ఒక బియ్యపిండి కొంచెం అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వాటర్ అండ్ సాల్ట్ ముందుగా పచ్చిమిర్చి అండ్ అల్లం ముక్కని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి మందపాటి గిన్నెలో 1 కప్ బియ్యపిండికి 6 కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాము ఇలా మందపాటి గిన్నె తీసుకుంటే మనకి అడుగంటకుండా వస్తది అండ్ వాటర్ క్వాంటిటీ కూడా ఎగ్జాక్ట్ గా తీసుకుంటేనే మనకి పిండి అనేది చక్కగా వస్తది అండ్ టేస్ట్ కి సరిపడా salt అండ్ గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ అల్లం పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి సో ఈ లోపు అది మరిగే లోపు ఇంకొక గిన్నె తీసుకొని ఇంకొక 2 కప్పుల నీళ్ళు యాడ్ చేస్తున్నాము అంటే ఓవరాల్ గా 1 కప్పు బియ్యపిండికి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాం ఇప్పుడు ఈ నీళ్ళలో ఇలా ఉండలు కట్టకుండా బియ్యపిండిని మనం కలుపుకోవాలన్నమాట డైరెక్ట్ గా హాట్ వాటర్ లో వేసేస్తే ఉండలు కడతాయేమో సో ఇలా వేయండి ఇప్పుడు మరుగుతున్నప్పుడు బియ్యపిండిని కూడా యాడ్ చేసి ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇది పిండి మనకి కొంచెం చిక్కబడే వరకు పెట్టుకోవాలన్నమాట సో ఇంతే ఇప్పుడు తీసుకెళ్లి మనం వడియాలు పెట్టుకోవడమే మేము బియ్య పిండి వడియాలు పెట్టుకుంటున్నామన్నమాట ప్రాసెస్ అయితే నేను ఎవ్రీథింగ్ షూట్ చేశాను మీతో కూడా షేర్ చేసుకుంటాను అండ్ మీ అందరు కూడా హ్యాపీగా ఏం చేస్తున్నాం అట్లా ఇస్తారా మీరు ప్లీజ్ నీట్ గ్రౌండ్ వెళ్ళి ఓకే సో ఇదన్నమాట యాక్చువల్లీ మేము వడియాలు పెట్టుకుంటున్నాం బియ్యపిండి వడియాలు సో నేను క్వాంటిటీ ఎలా తీసుకోవాలి ఎవ్రీథింగ్ నేను మీతో షేర్ చేసుకుంటాను షూట్ అయితే చేశాను ముందు అదే పెట్టేస్తా ఐ మీన్ ముందు షేర్ చేసుకున్న తర్వాతే వడియాలు పెట్టుకుంటాను కదా సో నేను కూడా షేర్ చేస్తాను మీతో అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే సమ్మర్లో ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు కదా సో మీరు కూడా ట్రై చేయండి యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను బట్ అప్పుడు నాకు కొంచెం ఉప్పు ఎక్కువైంది అనమాట ఈసారి నేను ఎవ్రీథింగ్ క్వాంటిటీ నీట్గా చక్కగా నేను కూడా తెలుసుకునే చేశాను మా అమ్మమ్మ అన్నీ పడతారు మినప్పప్పు వడియాలు బియ్యపిండి వడియాలు ఇంకా ఏవో చాలా 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 చేస్తూ ఉంటారు అనమాట సో నేను కూడా క్వాంటిటీ ఎలా చేయాలి ఏంటి అనేది కనుక్కొని ఎవ్రీథింగ్ చాలా ఐ మీన్ ఈసారి నీట్గా పెట్టాను కొంచెం దగ్గర దగ్గర పెట్టి కొంచెం మరి అంత దూరంలోనే పెడుతున్నాను సో ఇదన్నమాట నేను మేము ఇద్దరమే కాబట్టి జస్ట్ కొంచెమే చేశాను అంటే నేను ఒక 2-3 వెరైటీస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను కుదిరితే 3 వెరైటీస్ చేసి ఈ వీడియోలోనే షేర్ చేసుకుంటాను లేదంటే ఇది ఒకటే షేర్ చేసుకుంటాను అవి నెక్స్ట్ షేర్ చేసుకుంటాను ఈజీ అనంటే చాలా ఈజీ ఏం లేదు జస్ట్ ఒక 15 మినిట్స్ పడుతుందేమో అంటే దీన్ని మనం పెద్దగా చేయాల్సిన పని అయితే ఏం లేదనమాట సో మళ్ళీ కోసుకున్నాను అండ్ యు నో వాట్ నాకు ఈ పిండి అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ ఈ పిండి నాకు చాలా ఇష్టం అన్నమాట మా మమ్మీ పెడుతున్నారు అని అంటే నేను మా చెల్లి కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళని కాదు కానీ వడియాలు పెడుతున్నారు అంటే మాత్రం ఇద్దరం 6 కల్లా లెగిచి వడియాలు పెట్టేవాళ్ళం అండ్ లాస్ట్ చాలా పిండి ఉంచుకొని అది తినేవాళ్ళం అనమాట సో నాకు పిండి ఇలా వడియాలు పెట్టే కన్నా నాకు ఇద్దరిని తీసుకోవడం ఐ మీన్ తినడం చాలా ఇష్టం చాలా తక్కువ క్వాంటిటీ చేశాను నేను చెప్పినట్టు 2-3 వెరైటీస్ అయితే చేయాలనుకుంటున్నాను చూద్దాం అండ్ ఇవి నేను పెట్టనివి వంశీ పెట్టినవి ఇవి చూడండి ఒకసారి ఆ షేప్ సో రావట్లేదు అని చెప్పి ఇంకా తను పెట్టట్లేదు అనమాట అఫ్కోర్స్ వడియాలు ఎలా ఉన్నా బాగుంటాయి అనుకోండి అండ్ మీన్ ఇంకొకటి ఏంటి అని అంటే వడియాలు పెట్టేటప్పుడు మీరు సాల్ట్ వేసుకుంటారు కదా కొంచెమే వేసుకోండి చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఇది డ్రై అయిపోయిన తర్వాత మనకి ఇంకా సాల్ట్ అప్పుడు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది అనమాట సో చూసుకొని సాల్ట్ వేసుకోవాలి అదొక్కటే ఎవ్రీథింగ్ ఇంకా ఫైన్ అనమాట
సో లాస్ట్ టైం అయితే సాల్ట్ ఎక్కువైంది. సో ఈసారి నేను జాగ్రత్తగా అన్నీ కనుక్కొని చేస్తున్నాను. యాక్చువల్లీ మా అమ్మమ్మ అయితే అన్నీ చేస్తారండి, ఒక్కటి అని కాదు, పర్టిక్యులర్ ఒకటి అని కాదు. మా అమ్మమ్మ ఈ ఏజ్ కూడా స్టిల్ అన్నీ చేస్తారనమాట. నిన్న కాల్ చేసినప్పుడు అదే చెప్తున్నాను, అన్నీ పెట్టాను, ఎప్పుడు లాక్డౌన్ అయిపోతుందో, ఎప్పుడు వస్తావో, ఎప్పుడు తీసుకెళ్తావో అని చెప్పి. సో అప్పుడు నాకు అనిపించింది, ఓకే నేనే పెట్టుకోవచ్చు కదా అన్న థీమ్తో స్టార్ట్ చేశాను అనమాట. నాట్ బ్యాడ్, చూద్దాం. యాక్చువల్లీ మేము టెర్రస్ మీదకి వెళ్ళి అలా పెట్టుకోవడానికి కుదరదండి, అంటే మేబీ వెళ్ళొచ్చేమో, ఐ డోంట్ నో. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం, ఎక్కడో పైన అది ఫిఫ్త్ ఫ్లోర్ పైన ఉంటుంది అనమాట టెర్రస్. సో ఎప్పుడు నేను వెళ్ళలేదు అండ్ ఇప్పుడు కూడా వెళ్ళట్లేదు అనమాట. ఇక్కడ మాకు బాల్కనీలో ఎండ బాగా వస్తుంది, 11 or 10 ఎండ అయితే బాగా వస్తుంది, అక్కడ పెట్టిన సరిపోతుంది అనమాట. అండ్ మీరు ఇలా ప్లాస్టిక్ కవర్ మీద ఏదైనా పెట్టచ్చు, లేదంటే ఇలా క్లాత్ కాటన్ క్లాత్ మీద ఏదైనా పెట్టచ్చు. బట్ నేను ఈజీగా ఉంటుంది తీయడానికి అన్న దీంతో ఇలా ప్లాస్టిక్ కవర్ని ప్రిఫర్ చేశాను. మీ ఇంట్లో ఏ ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, ఏదో ఒకటి అది మీరు ఇలా కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కాటన్ క్లాత్ని తడిపి దాని మీద పెట్టండి, ఇంకా ఈజీగానే ఉంటుంది. అది కూడా బాగుంటుంది, ఇది బాగుంటుంది. సో నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. ఇది కొంచెం కాటన్ క్లాత్ అంటే కొంచెం పని ఎక్స్ట్రా అనమాట. సో అలా ఎందుకు లే అని చెప్పి నేను ఇది ట్రై చేస్తున్నాను. ఏ ప్లాస్టిక్ కవర్ మీద అయినా పెట్టచ్చు, బట్ ప్లాస్టిక్ కవర్ మీద పెడుతున్నారు అని అంటే హీట్ బాగా వేడిగా ఉన్నప్పుడు పెట్టద్దు, కొంచెం చల్లారనివ్వండి, అప్పుడు పెట్టండి సరిపోతుంది. కాటన్ క్లాత్ మీద అయితే యాజ్ ఇస్ మీరు అది తడిపేసి ఇంకా పెట్టేసుకోవచ్చు. 2 days అయితే డ్రై అయిపోతాయి, మనకి ఎండ బాగానే ఉంది కాబట్టి 2 days డ్రై అయిపోతుంది అన్నమాట. సో నో ప్రాబ్లం. అఫ్కోర్స్ మనకి అప్పడాలు వడియాలు అన్నీ బయట కూడా దొరుకుతాయి, బట్ నేనేమని అంటే నా ఫీలింగ్ ఏంటి అంటే మనం మన చేతులతో చేసుకొని ఇలా కొంచెం కష్టపడి వీటిని మళ్ళీ డ్రై అయిన తర్వాత ఆయిల్లో ఇవి వేపుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది. సో హోమ్మేడ్ ఎంతైనా బయటనే బయటనేనండి. సో మీరు కూడా హోమ్మేడ్ ట్రై చేయండి, ఎందుకంటే ఇప్పుడు ఈ క్వారంటైన్ టైంలో మనం అందరం ఫుల్ ఫ్రీ అనమాట, లేవడం, తినడం, వండుకోవడం, కుకింగ్ క్లీనింగ్ ఇవే కాబట్టి మనందరం ఖాళీయే కాబట్టి ఈ టైంలో నాకు తెలిసి హ్యాపీగా అందరూ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది ఇంకొక టైప్ ఆఫ్ టైం పాస్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. సో మీరు ట్రై చేయండి, ఇంట్లోనే ట్రై చేయండి, హోమ్మేడ్ హ్యాపీగా చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని ఏదో ఒక కర్రీ లేదంటే ఆవకాయ వేసుకొని అండ్ సైడ్ డిష్ సైడ్ లాగా మనం ఇది వేపుకొని తింటే ఆ టేస్టే వేరు లిటరలీ. సో మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో చూసి ఎవరైనా ట్రై చేశారు అని అంటే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా? అండ్ మీలో ఎంతమందికి ఇది ఉత్తిగా పిండి తినడం ఇష్టమో అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. నాకైతే చాలా ఇష్టం అండి. నేను మా చెల్లి ఎర్లీ మార్నింగ్ లేచి ఫిట్ మేము వడియాలు తక్కువ మేము పెట్టేది తక్కువ తినేది ఎక్కువ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ లేచి మా మమ్మీతో పాటు వడియాలు పెడతాము అని చెప్పి లేసేవాళ్ళం, కానీ మేము పిండి తినేవాళ్ళం ఎక్కువగా. ఈ వీడియో చూస్తే పక్క మా చెల్లి ఇది చేసుకొని తింటదేమో నాకు తెలిసి. సో చూడాలి. అండ్ ఇలా మంచం మీదే పెట్టుకోవాలని ఏమీ లేదు, కింద అయినా పెట్టుకోవచ్చు. అంటే లైక్ ఏదో ఒక కింద లైక్ మ్యాట్ వేసుకోను, క్లాత్ వేసుకొని దాని మీద ఇలా అయినా పెట్టచ్చు. నేను ఏంటంటే నాకు అవైలబిలిటీ ఉంది అన్న తీంతో ఇలా మంచం మీద వేశాను. అంటే ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాను, కానీ కొంతసేపు అయిన తర్వాత నేను బాల్కనీలో పెట్టేస్తానమాట. సో అక్కడ చెట్లు అవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు వచ్చింది గోలా అన్న తీంతో నేను మంచం మీద పెడుతున్నాను. మళ్ళీ ఇలా దుమ్ము పడేలా చేసిన ఎందుకు అన్న తీంతో. సో చూసా కదా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇదన్నమాట నా బియ్యపిండి వడియాలు. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎస్ అండ్ డన్. అండ్ చూసా కదా కొంచెం నేను తింటాను గుంజుకున్నాను అనమాట. సో ఇది నా బియ్యపిండి వడియాలు. యాక్చువల్లీ నేను ఇంకొక 2 ట్రై చేయాలి అంటే ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ ఇప్పటికే చాలా టైం అయిపోయింది. బట్ ఇది కుదిరితే రేపు షేర్ చేసుకుంటాను, లేదంటే అప్పుడు 2 కూడా చేసేసి ఒక్కసారి ఈ వీక్లోనే షేర్ చేసేసుకుంటాను, 3 కలిపి ఒకటి, లేదంటే ఇది ఒక్కటే షేర్ చేయడానికి చూస్తానన్నమాట. కానీ షేర్ చేయడం మాత్రం పక్కా, కాకపోతే
ఆ మూడు కలిపి షేర్ చేసుకుంటానా ఇది ఒక్కటే కలిపి షేర్ చేసుకుంటానా అనేది కొంచెం చూడాలి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. వడియాలు పెట్టుకుందాం హ్యాపీగా. సో కొంచెం సేపు ఇక్కడే ఉంచేసి ఆ తర్వాత బాల్కనీలో పెట్టేస్తాము. ఫుల్ మంచిగా ఎండ్ వస్తుంది 12:00 ఆ టైం అయితే మంచిగా వస్తుంది అన్నమాట. ఇంకా హ్యాపీగా ఇది డ్రై అవుతాయి. బట్ డ్రై అవడానికి ఆల్మోస్ట్ 2 డేస్ పడుతుంది. మనం ఇప్పుడు ఈరోజు ఏంటంటే ఇలా పైన డ్రై అవుతాయి కదా, రేపు ఏంటంటే వీటిని ఇట్లా తీసి నెక్స్ట్ ఇటువైపు టర్న్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ అటువైపు డ్రై అవుతాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ 2 డేస్ పడుతుంది మనకి డ్రై అవ్వడానికి. ఆఫ్టర్ దట్ హ్యాపీగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని మనం పప్పు సాంబార్ దేనికైనా హ్యాపీగా తినచ్చు. సమ్మర్ అంటే వడియాలు ఆవకాయ ఉప్పు మిరియాలు ఇవే కదా. నాకైతే నా అంటే బిఫోర్ మ్యారేజ్ డేస్ అయితే గుర్తొస్తున్నాయి. మా మమ్మీ ఇవన్నీ చేస్తారు బట్ మా మమ్మీ తక్కువ, అమ్మమ్మ ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. సో అమ్మమ్మ ఇంకా మమ్మీ ఇది కూడా కలిపి చేసేస్తూ ఉంటారు. యాక్చువల్లీ నాకు కూడా చేశారు ఈ ఇయర్. ఈ లాక్డౌన్ వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను, తెచ్చుకోలేకపోతున్నాను. సో వై నాట్ నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. లాస్ట్ ఇయర్ కూడా ఇంతే నాకు తెలిసి, ఇంతే లాస్ట్ ఇయర్ కూడా నిన్నే చేస్తున్నాను బట్ ఉప్పు ఎక్కువ అయిపోయింది అని చెప్పి తెలియకపోయామన్నమాట. బట్ ఈసారి మాత్రం ఫుల్ మంచిగా క్వాంటిటీ ఎంత వేయాలి ఎవ్రీథింగ్ చూసుకొని నీట్గా చేసుకున్నాను అనమాట. సో ఈసారి నావి నాకే ముచ్చటేస్తున్నాయి ఇద్దరు చెప్పాలి అంటే. ఓకే ఫైన్, మీరు ట్రై చేయండి. నేనైతే ఈ రెసిపీ షేర్ చేసే రెసిపీ కాదు, పడియాలు ఎలా పెట్టాలి అనేది షేర్ చేసుకుంటాను. సో ఇప్పటికీ చాలా ముచ్చట్లు ఎక్కువైపోయినాయి కదా. సో మేబీ మీకు బోర్ కొట్టచ్చు. సో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, లైక్ చేయండి. కింద కమెంట్ సెక్షన్లో నా నుంచి ఇంకా మీరు ఎటువంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ లైక్ కూడా క్లిక్ చేయండి. నా నుంచి వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.